వివేకానందరెడ్డి హత్య కేసుపై వైఎస్ సునీతారెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. నిందితులకు అవినాష్ రెడ్డితో ఉన్న సంబంధంపై ఫోటోలతో వివరించారు. అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డితో ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్ తో పాటు ఉమాశంకర్ రెడ్డి దస్తగిరికి ఉన్న సంబంధాలపై వీడియో ప్రదర్శన ఇచ్చారు. సీబీఐ ఇచ్చిన కేసు పూర్తి వివరాలను సునీత వెల్లడించారు. ఇంటి దగ్గర ఒక సీసీ కెమెరాలో ఇది కనిపించింది. 3:15 ప్రాంతం అక్కడ కొంచెం కట్ అయింది. ఇది 3:15. ఇక వివేక హత్యకు ముందు, ఆ తర్వాత అవినాష్ రెడ్డితో నిందితుల మధ్య జరిగిన ఫోన్ కాల్స్ వివరాలు నార్మల్ వాట్సాప్ మెసేజ్లు వెళ్లాయంటూ సునీత చెప్పుకొచ్చారు. నిందితులు వివేక హత్య జరగకముందు, జరిగిన తర్వాత ఎక్కడెక్కడ తిరిగారనే విషయాలను గూగుల్ టేక్ ఓవర్ ద్వారా వీడియో చూపించారు. అదేవిధంగా మర్డర్ జరిగిన తర్వాత వివేక ఇంటికి సమీపంలో రోడ్డుపై ఉమాశంకర్ రెడ్డి పరిగెత్తిన సీసీ ఫుటేజ్ ను సైతం సునీత చూపించారు. ఇంటి దగ్గర ఒక సీసీ కెమెరాలో ఇది కనిపించింది. 3:15 ప్రాంతం అక్కడ కొంచెం కట్ అయింది. ఇది 3:15 ప్రాంతం. ఎవరో పరిగెత్తుతున్నారు. సిబిఐ వాళ్ళు ఇది అక్యూజ్ తోటి, నిందితుడితోటి మళ్ళీ ఎనాక్ట్ చేశారు, మళ్ళీ చేపించారు. ఇది ఇది మ్యాచ్ అవుతుందా అని అది గజ్జల ఉమాశంకర్ రెడ్డి. ఇది సీసీ కెమెరాలో వచ్చింది. మ్యాచ్ అవుతుంది అని నిర్ధారించారు. ఇది ఎక్కడ జరిగిందంటే ఈ రోడ్లో పుల్లెందల్లో ఒక రోడ్ అనుకోండి. ఈ రోడ్లో ఇట్లా ఈ డైరెక్షన్లో పరిగెత్తున్నాడు. ఆ డైరెక్షన్లో నా గూగుల్ మ్యాప్స్లో ఇది అది వివేకానంద రెడ్డి గారి ఇండ్లు, అది అవినాష్ రెడ్డి ఇండ్లు. ఈ ప్రాంతం నుంచి ఇట్లా బయలుదేరుతున్నాడు 3:15. తన తండ్రి హత్య కేసులో న్యాయం జరగడం లేదన్నారు సునీతారెడ్డి. సిబిఐ దగ్గర అన్ని ఆధారాలున్నా సూత్రధారులను ఎందుకు విచారించడం లేదని, వాళ్లను ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వ పెద్దల ఒత్తిడి వల్లే సిబిఐ విచారణ ఆపేసిందని చెప్పుకొచ్చారు. న్యాయం కోసం 5 ఏళ్లుగా పోరాటం చేస్తున్నానని, ప్రజలు తనకు అండగా నిలబడ్డారన్నారు. సిబిఐ ఇంకా చేయాల్సిన పని ఉంది, ఒత్తిడి వల్ల ఆపేశారు అని నేను అనుకుంటున్నాను. అది నా అలిగేషన్, దిస్ ఇస్ నో ప్రూఫ్. ఓకే, ఇంకా చేయాల్సింది ఉంది. 5 సంవత్సరాలైంది, ఇంకా కోర్టులో న్యాయం జరిగిందా మీరు చెప్పండి. ఇంత ఇన్ఫర్మేషన్ పెట్టుకొని ఇంకా ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలి న్యాయం కోసం? ఇదంతా తెలియదు. ఒక్కొక్కరు ఒక్కొక్కటి అంటారు, వీళ్ళు చేశారు వాళ్ళు చేశారు అని చెప్పి. ఇన్ఫర్మేషన్ అయితే ఉంది, ఇన్ఫర్మేషన్ తెలియకనో లేకపోతే కవరప్ చేయాలనో ఎవరైనా ఏమైనా అనొచ్చు. ఇది చూసాక దీన్ని కాంట్రడిక్ట్ చేసేదానికి అబద్ధాలు, కనీసం దీని వెనకాల ఉండే అబద్ధాలన్నీ పోతాయి. రియాలిటీ విల్ కమ్ అవుట్, ప్రజలకు తెలుస్తుంది. ప్రజా తీర్పు అని అడుగుతున్నాను. ఎందుకు? సో దట్ ప్రజలకు ప్రజలు ఓట్లు వేసేటప్పుడు డిసైడ్ చేసుకుంటారు అని చెప్పి నేను ప్రజా తీర్పు అని అడిగి, ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుంటే నాలెడ్జ్ లేకుంటే డిసిషన్ ఎట్లా చేస్తారు? నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నాకు తెలుసు, నేను డిసిషన్ చేస్తున్నాను. మిగిలిన వాళ్ళకి తెలియకుంటే వాళ్ళు డిసిషన్ ఎట్లా చేసుకుంటారు? వివేకానందరెడ్డి సోదరి విమలమ్మ వ్యాఖ్యలకు సునీతారెడ్డి స్పందించారు. తన తండ్రి హత్య విషయంలో విమలమ్మ గురించి మాట్లాడదలుచుకోలేదన్నారు. అన్నపై ప్రేమున్న విమలమ్మ తన దగ్గర ఉన్న ఆధారాలను సిబిఐకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. విమలమ్మ గారు ఒకానొక అక్క గాని చెల్లి గాని, డిపెండింగ్ ఆన్ హూ ఇట్ ఇస్, 5 అబ్బాయిలు ఒక అమ్మాయి, గారాభంగా పెంచారు. అన్నదమ్ములందరూ అతి గారభంగా చూసుకున్నారు, ఒక ఈగ కూడా వారిని ఇవ్వలేదు. ఆమె గురించి ఏదన్నా చెడుగా మాట్లాడాలంటే చనిపోయిన వివేకానంద రెడ్డి, రాజశేఖర రెడ్డి బాధపడతారని చెప్పి మాట్లాడకూడదు అనుకున్నాను. ఎందుకంటే అంత బాగా చూసుకున్నారు.
ఇంట్లో అందరూ గౌరవం ఇచ్చే మనిషి. ఎందుకు? ప్రైమర్లీ ఒకతే అమ్మాయి. ఒకతే అమ్మాయి చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకుంది. సో జాగ్రత్తగా చూసుకున్నారు. కొన్ని అంశాలు నిన్న మీటింగ్లో మెన్షన్ చేసింది. ఐ థింక్ మొత్తం ఆ ఇంటర్వ్యూ 20 నిమిషాలు అనుకుంటా. దాంట్లోనే ఎన్ని కాంట్రడిక్షన్స్, ఎన్ని అబద్ధాలు ఉన్నాయో మీకే తెలుస్తుంది. అన్న చనిపోయాడు, హత్య చేయబడ్డాడు, ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఉంటే తన దగ్గర, అది సిబిఐకి ఇవ్వాల్సిన బాధ్యత తనది. మరి ఎందుకు ఇవ్వట్లేదో నాకు తెలియదు. దట్స్ ద రైట్ థింగ్ టు డూ. నీ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే అది పోయి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఇవ్వాలి. నా ప్రేమ కంటే తన ప్రేమ వాళ్ళ అన్న మీద ఎక్కువ ఉందంట. దానికి ఏమైనా మెషర్మెంట్ ఉంటుందా? ఈ సిచ్యుయేషన్ వచ్చింది, ఈ ట్రబుల్ వచ్చింది, ఐఎమ్ ఫేసింగ్ ద సిచ్యుయేషన్. వెనకాడట్లేదు, జరిగింది కాబట్టి పారిపోవట్లేదు. సిచ్యుయేషన్ ఇస్ దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. ఏం చేయాలనో చేస్తున్నాను ఈ సిచ్యుయేషన్కి. షర్మిల గారి గురించి అంటున్నారు, రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఆడపిల్లల్ని ఇట్లా బయటకు రానియ్యరు అని చెప్పేసి. నేను అడుగుతున్నాను, అండ్ అదే ఇంటర్వ్యూలో అనింది పాదయాత్ర టైంలో తనే షర్మిలని ఎంపీగా కంటెస్ట్ చేయాలి అని రికమెండ్ చేశాను అని. ఒక పక్కన అంటున్నారు తనకు ఎక్స్పీరియన్స్ లేదు, లీడర్షిప్ క్వాలిటీస్ లేదు అని మొదలుపెట్టారు. లాస్ట్లో ఏమో తన క్వాలిటీస్ గురించి చూసి, తనలో ఉన్న క్వాలిటీస్ని అప్రిషియేట్ చేసి, రెస్పెక్ట్ చూసి ఎంపీగా కంటెస్ట్ చేయించాలి అని జగన్ గారికి ప్రపోజ్ చేశారని తనే అంటున్నారు. మరి ఏది నిజము? నీతో మాట్లాడడానికి నేను రెడీ. చీఫ్ మినిస్టర్గా నేను నీకు అపాయింట్మెంట్ అడిగాను. ఇన్ఫ్యాక్ట్ రిటర్న్ అఫీషియల్గా లెటర్స్ కూడా రాశాను, రెస్పాన్స్ లేదు. చీఫ్ మినిస్టర్గా నీ బాధ్యత ఇదేనా? నేను రాసిన లెటర్స్కి కూడా రెస్పాన్స్ లేకుండా చనిపోయింది మీ అన్నగారు. చాలా ప్రేమించే మీ అన్నగారు. ఎవిడెన్స్ సిబిఐ చెప్తుంది, నేను కాదు. ఈ ఎవిడెన్స్ నా దగ్గర లేకుండా లేదు, సిబిఐ ఇచ్చింది. ఇంత ఎవిడెన్స్ పెట్టుకొని మీ అంతగా ప్రేమించిన మీ అన్నగారి గురించి పట్టించుకోకుండా సిబిఐ నిందితుడు అని చెప్తున్నారు, నేను కాదు, సిబిఐ నిందితుడు అని చెప్తున్నారు. వాళ్ళ పక్కన కూర్చొని ఒత్తాసు పలకడం మీ ప్రేమను చాలా బాగా చూపిస్తుందండి.